దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, మన సరిహద్దులలో అంటే మనం ఎక్కడుంటే అక్కడ, ఇంట్లో ఉంటే ఇంట్లో, వ్యాపారం దగ్గర ఉంటే వ్యాపారం దగ్గర, ఉద్యోగం దగ్గర ఉంటే ఉద్యోగం దగ్గర, మన పని పాటల్లో ఉంటే పని పాటల దగ్గర, చదువులలో ఉంటే అక్కడ, మనం ఎక్కడుంటే అక్కడ, మన సరౌండింగ్స్లో, మన సరిహద్దులలో సమాధానం కలగచేయువాడు ఆయనే. మన దేవుడైన యెహోవా, ఆయన పేరు సమాధానకర్త. మనకు ఆయన సమాధానం అనుగ్రహించే దేవుడు. ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను, అది లోకమిచ్చున్నట్టుది కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అంటున్నారు ఆయన. ఆయన సమాధానం ఎట్లాంటిదంటే, భయంకరమైన పెను తుఫానులో చిన్న దోణులు ఆయన ప్రయాణం చేస్తుంటే అప్పుడు కూడా ప్రశాంతంగా దోణి అమరమున తలగడగ చేసుకొని నిద్రపోతున్నారు ఆయన. అంటే ఆయన అంత సమాధానకర్త, ఆయన అంత పీస్ఫుల్గా ఉండగలిగిన దేవుడు. సమస్యల నడుము నుండి కూడా మనం వెళుతున్న సమస్యలు రావు అని బైబిల్లో ఎక్కడ లేదు దేవుణ్ణి నమ్ముకున్న వారికి. కానీ సమస్యల మధ్య నుండి వెళుతున్న సమాధానంగా ఉండగలిగిన ఆ ధన్యత ప్రభు మనకు అనుగ్రహించబోతున్నారు. అదే ఆయన అంటున్నారు చూడండి, నీ సరిహద్దులలో ఎక్కడుంటే అక్కడ సమాధానం కలగచేయబోతున్నాడు మన దేవుడైన యెహోవా. అయితే ఆయన అలా కలగచేయాలంటే మనం ఏం చేయాలి? ఆ పై వచనాలు మనం చూస్తే 12 వచనంలో యెహోవాను కొనియాడుము అనే మాట మనం చూచాం. అంటే దేవుణ్ణి కొనియాడాలి. కొనియాడటం అంటే ఆయన్ని పొగడాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. ఎక్కడ ఆయన్ని గణపరుస్తారో అక్కడ ఆయన దిగి వస్తాడండి. ఆయన దిగి వస్తే, ఆయన మనతో ఉంటే, ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానమే కదా, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందమే కదా. ఆయన ఉన్న చోట చీకటి ఉండటానికి వీల్లేదు, చీకటి అనబడిన అపవాది ఉండటానికి వీల్లేదు. అపవాది ఉంటే అన్ని గొడవలే, అపవాది ఉంటే రోగాలు, అపవాది ఉంటే సమస్యలు, అపవాది ఉంటే అన్ని గందరగోళ పరిస్థితులు. కానీ సమాధానకర్త అయిన దేవుడు మనతో కూడా ఉంటే మనం ఎక్కడున్నా సమాధానంగానే ఉంటాం. ఆయన ఒక మాట అంటాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను తోడే ఉన్నాను, ఆ జలాలు నిన్ను ముంచలేవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నేను తోడున్నాను, జ్వాలలు నిన్ను కాల్చలేవు అంటున్నాడు. నిజంగా ఆయన మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా అవి మనల్ని ఏ హాని చేయకుండా మనకు అప్పుడు కూడా సమాధానం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఆయన మనకు తోడుగా ఉండి మనతో కూడా ఉండాలి అంటే, ఆయన సమాధానం ఇవ్వాలంటే మనం ఆయన కొనియాడాలి. ఎవరు ప్రభుని గణపరుస్తారో అక్కడ ప్రభు వారితో కూడా ఉంటారు. ఒక మాట చెప్పిన, ఆయన పరలోకంలో ఎందుకున్నారో చెప్పిన, 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది ఉన్న దూతలు అక్కడ రాత్రి మగళ్ళు వారు దేవుణ్ణి కొనియాడుతున్నారు, వారు దేవుణ్ణి కీర్తిస్తున్నారు. వారు అంటున్నారు, సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో వారు మానక రాత్రింబగళ్ళు ప్రభుని స్తుతిస్తూ కొనియాడుతూ ఉండగా అక్కడున్నారు. అందుకే అది పరలోకం. మన ఇంటిలో మనం చేస్తే మన ఇంటిలోకి ఆయన దిగొస్తారు, మన ఇల్లును ఒక పరలోకంగా, ఒక స్వర్గంగా మార్చేస్తారు ఆయన. ఎందుకు ఆయన్ని మనం కొనియాడకూడదు? కాబట్టి ప్రార్థన చేయటం మనకిష్టం, ఆయన్ని కొనియాడటం, ఆయన్ని స్తుతించడం ఆయనకిష్టం. కనుక ఆయనకిష్టమైన ఆ స్తుతి, ఆ కీర్తన, ఆ మహిమ మనం ఆయనకి చెల్లిస్తే
ఆయన మన ఇళ్లలోకి వస్తారు. మనం వ్యాపారం దగ్గర చేస్తే మన వ్యాపారం దగ్గరికి వస్తారు. మనం ఎక్కడ చేస్తే అక్కడికి ఆయన వస్తారు. ఆయన వస్తే అక్కడే ఒక స్వర్గాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఆయన గొప్ప సమాధానం మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అదే సమయంలో అక్కడ ఇంకొక మాట 11వ వచనంలో కూడా మనం చూస్తాం, తన యందు భయభక్తులు కలవారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. అంటే ఆయనకు భయపడుతూ భక్తి చేసేవారు ఎక్కడుంటే అక్కడ వారిని చూస్తూ ఆయన ఆనందపడతాడు. ఆనందపడటమే కాదు, ఆయన వారి మధ్యకి వస్తారు, ఆ గొప్ప సమాధానం వారికి అనుగ్రహిస్తారండి. నిజంగా ఆయనకు భయపడే వారిని బట్టి ఆయన ఆనందపడుతూ ఉంటారు. ఈరోజున మనం ఎక్కడున్నా సరే మనం ఆయనకు భయపడదాం. ఎందుకంటే మనమున్న ప్రతి స్థలంలో ఆయన ఉన్నారు అనే భయం మనలో ఉండాలి. ఆయన మనతో ఉన్నారు అనే భయం మనం తప్పు చేయకుండా మనల్ని కాపాడుతుంది. ఆయన ఉన్నారనే భయంతో శ్రద్ధగా మనం భక్తి చేస్తూ ఉంటే అలా భయపడుతూ భక్తి చేసే వారిని బట్టి ఆయన ఆనందపడతారు. వారి మధ్య ఆయన ఉంటారు, ఖచ్చితంగా గొప్ప సమాధానం అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మనందరం ఆయన్ని స్తుతించి కీర్తించేవారిగా ఉందాం. రెండవది, ఆయనకి భయపడుతూ భక్తి చేసేవారిగా ఉందాం. ఖచ్చితంగా మనకు ఆయన తోడుగా ఉండి ఆయన గొప్ప సమాధానం మనందరి సరిహద్దులలో ఆయన అనుగ్రహించబోతున్నారు. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, వీరు ఎక్కడుంటే అక్కడ వీరి సరిహద్దులలో గొప్ప సమాధానం మీరు అనుగ్రహించి తృప్తిపరచమని, నెమ్మది మనశ్శాంతి ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.